హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీ ట్రావెల్ ఎక్స్పీ. ఈవీ ట్రావెల్ ఎక్స్పీ అనే ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే జనాల్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మోటివేట్ చేయడం. సో అలాగే ప్రస్తుతానికి మార్కెట్లో అవైలబుల్గా ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క రివ్యూస్ కానీ, వాక్ అరౌండ్ రివ్యూస్ కానీ, ఇటువంటివి అంటే లాంగ్ టర్మ్ ఒపీనియన్ రివ్యూస్ కానీ ఇటువంటివి నేను ఛానల్లో పెట్టడం జరుగుతుంది. దయచేసి మీకు కనుక ఈ కంటెంట్ కనుక ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, మరియు బెల్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. ప్రజెంట్ ఇవాళ నేను ఒకినావా ఐప్రైజ్ అనే మోడల్ని ఇవాళ నేను ఒక రేంజ్ టెస్ట్ అనేది చేయబోతున్నాను. ఒకినావా ఐప్రైజ్ అనే మోడల్ మనకి 72 volts 46Ah బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీస్ అంటే ఈ రేంజెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తానని మనం ఒకసారి తర్వాత మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే ఈ వెహికల్ మనకి మార్కెట్లో 1,20,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. సో కంపెనీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ వెహికల్ వచ్చేసి 160 కిలోమీటర్ల దాకా వెళ్తుందని చెప్పారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే 45 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే కనుక ఈ 160 కిలోమీటర్ స్పీడ్ అయితే వస్తుందని చెప్తున్నారు. అదే ఒకవేళ 65 కిలోమీటర్స్ కనుక అంటే సెకండ్ మోడ్లో వెళ్తే మాత్రం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక 120-130 కిలోమీటర్స్ దాకా రావచ్చు అని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే నేను ఇవాళ ఒకినావా ఐప్రైజ్ అనే మోడల్ ఆల్మోస్ట్ 2 years ఓల్డ్ వెహికల్ ఇవాళ నేను రేంజ్ టెస్ట్ చేయబోతున్నాను. ఇవాళ మనం కొండపల్లి అనే ప్లేస్ నుంచి తాడేపల్లిగూడెం ఆల్మోస్ట్ 140 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 140 కిలోమీటర్స్ నేను ఈ బైక్ పైన రివ్యూ చేయబోతున్నాను. ప్రజెంట్ అయితే నేను బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాను, మీకు అది చూపిస్తాను. బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కుతున్నప్పుడు రెడ్ కలర్ నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ బ్యాటరీ ఫుల్ అయిపోయిన తర్వాత అది గ్రీన్ కలర్లోకి మారుతుంది. ప్రజెంట్ అయితే మనం బ్యాటరీ ఇక్కడ నేను ఫుల్ ఛార్జ్ చేసి మీకు అది ఆ లెవెల్ అంటే గ్రీన్ కలర్ వచ్చిన తర్వాత ఆ బ్యాటరీ ఇక్కడ నుంచి తీసి నేను మళ్ళీ వెహికల్లో ప్లేస్ చేసుకుని ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి మోసం లాంటిదేం లేదు. నేనైతే 45 కిలోమీటర్ స్పీడ్ అంటే నేను ఇక్కడ నుంచి 140 కిలోమీటర్స్ నేను వెళ్ళాలి కాబట్టి 45 కిలోమీటర్ స్పీడ్లో ఇక్కడ నుంచి ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఈ 140 కిలోమీటర్స్ కనుక వెహికల్ వస్తే రేంజ్ బాగా వస్తున్నట్టు గుర్తుంచుకోండి. ఇది 2 years ఓల్డ్ వెహికల్. బ్యాటరీ కూడా మీకు చూపిస్తాను, వెహికల్ కండిషన్ కూడా నేను చూపిస్తాను. తర్వాత మనము అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అసలు ఎంత దూరం వెళ్తుంది, దారిలో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అయిందా, ఇటువంటివి మనం చూడడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఒకినావా ఐప్రైజ్ ప్లస్ యొక్క బ్యాటరీ. మనం చూసుకుంటే ఇక్కడ ఒకినావా బ్రాండింగ్ ఉంది. ఒకినావా ఐప్రైజ్ ప్లస్ అనే మోడల్ కింద మనం చూసుకుంటే 72 volts 46Ah లిథియం అయాన్ బ్యాటరీ. ఇది మనకి ఛార్జర్. ఇక్కడ మనకి చూస్తుండగా మీరు చూస్తుండగానే రెడ్ కలర్ నోటిఫికేషన్ కాస్త గ్రీన్లోకి మారింది, అంటే బ్యాటరీ ఫుల్గా ఉంది. ఇప్పుడు ఇది ఛార్జర్, మనం వాళ్ళకి ఇచ్చిన ఛార్జర్. ఇది 2 years ఓల్డ్ వెహికల్, ఓల్డ్ బ్యాటరీ అండ్ వెహికల్ కాబట్టి కొంచెం సౌండ్ అయితే చేస్తుంది. ఛార్జర్ లోపల ఫ్యాన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం సౌండ్ అయితే వస్తుంది. ఆ గ్రీన్ కలర్ నోటిఫికేషన్ వెలుగుతుందంటే బ్యాటరీ ఫుల్ అయినట్టు. ఇక్కడ మనం ఈ బ్యాటరీని తీసుకెళ్ళి మనము వెహికల్లో ప్లేస్ చేసి, రిమూవబుల్ బ్యాటరీ కాబట్టి మనం వెహికల్లో ప్లేస్ చేసి కరెక్ట్గా మనం ఎంత దూరం వస్తుందని మనం చూడడం జరుగుతుంది. సో మిమ్మల్ని నేను నెక్స్ట్ బండి దగ్గర కలుస్తాను. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వెహికల్ అయితే చూడండి ఎంత పాతగా ఉందో వెహికల్. ఇది వెహికల్ యొక్క బ్యాటరీ. ఇది వెహికల్ చాలా పాత వెహికల్, ఇది అంటే 2 years ఓల్డ్ వెహికల్. ఇక్కడ మనం బ్యాటరీ ప్లేస్ చేయాల్సి వస్తుంది. బ్యాటరీ పెట్టి ఛార్జర్ కూడా మనం పెట్టినందుకు ప్లేస్ ఉంది. దీనిపైన ఒక మూత లాంటిది వస్తుంది. ఆ మూత మనం క్యారీ చేయట్లేదు, ఎందుకంటే అది పెడితే మనకి ఛార్జర్ పెట్టినందుకు ప్లేస్ ఉండదు కాబట్టి ఆ మూత లేకుండానే మనం ట్రావెల్ చేస్తున్నాము. ఈ బ్యాటరీ మనం ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఎంసీబీ ఉంటుంది. ఎంసీబీని ఆన్ చేస్తే మనకి వెహికల్ స్టార్ట్ అవుతుంది. సో మనం చూద్దాం ఒకసారి వెహికల్లో బ్యాటరీ ప్లేస్ చేసిన తర్వాత వెహికల్ రీడింగ్ ఎంత, మనం ఇంటికి వెళ్ళేసరికి ఎంత రీడింగ్ ఉందనేది మనం చూడడం జరుగుతుంది. ఇక్కడ మనం డిక్కీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం బ్యాటరీ ప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. బ్యాటరీ వచ్చేసి మనకి 72 volts 46Ah బ్యాటరీ. ఇది మినిమం ఒక 15 kg దాకా బ్యాటరీ బరువు ఉంటుంది కాబట్టి సెకండ్ ఫ్లోర్ ఆర్ థర్డ్ ఫ్లోర్ ఎవరన్నా బిల్డింగ్స్ వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఈ బ్యాటరీ క్యారీ చేయడం కష్టమవుతుంది. ఎవరికైనా లిఫ్ట్స్ ఉంటే మాత్రం ఈజీగా క్యారీ చేయొచ్చు. నేను వీడియోలో ఆ మాట కరెక్ట్గా రాకపోవడం వల్ల నేను మళ్ళీ ఆడియో రికార్డ్ చేయాల్సి వస్తుంది. అయితే ఎంసీబీ మనం బ్యాటరీ ప్లేస్ చేసిన తర్వాత ఎంసీబీని మనం ఆన్ చేస్తే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఆ వెహికల్ టెస్ట్ రైడ్ వెహికల్ అవ్వడం వల్ల ఎంసీబీ కొంచెం ఊడిపోవడం జరిగింది. వెహికల్ కండిషన్ కూడా మీరు చూసే ఉంటారు. అండ్ మనం ఛార్జర్ పెట్టినందుకు మనకి ప్లేస్ కూడా ఉంది. ఛార్జర్ ఏంటంటే మనకి 10 amps 84 volts ఛార్జర్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అన్ని మ్యాక్సిమం మనకి అన్ని వెహికల్స్లో కూడా ఇదే రేటింగ్తో మనకి ఛార్జర్ అయితే వస్తుంది. బ్యాటరీ మనం బ్యాటరీతో పాటు ఛార్జర్ పెట్టిన తర్వాత మనం డోర్ క్లోజ్ చేసేసి మనం రైడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మనం బ్యాటరీకి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక మనకి స్పీడోమీటర్ చూస్తే 72 volts, అది 72 वोल्ट्स बैटरी అని దాంట్లో చెప్పడం జరుగుతోంది। ఇప్పటిదాకా రీడింగ్ చూస్తే 20,533 అంటే 20,533 కిలోమీటర్లు ఇప్పటిదాకా వెహికల్ తిరిగింది। మనకి ఎలక్ట్రికల్ రీడింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆల్మోస్ట్ ఒక వెహికల్ 19,000 కిలోమీటర్ల దాకా తిరిగింది అనుకోవచ్చు। ఎలక్ట్రికల్ రీడింగ్ కొంచెం మనకి కరెక్ట్గా స్పీడోమీటర్ రీడింగ్స్ అనేవి కరెక్ట్గా చూపించవు కాబట్టి మనం 19,000 మనం లెక్కేసుకోవాల్సి వస్తుంది। మనం ఇంకోటి మనం కీ ఎప్పుడైతే ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తామో మనకి టైమర్ స్టార్ట్ అవుతుంది। పక్కన మీరు చూస్తున్నారు కదా బ్యాటరీ అయితే ఫుల్గా ఉంది। బ్యాటరీ కింద మనకు ఒక టైమర్ ఉంటుంది, అంటే మనం ఎంతసేపు డ్రైవ్ చేసాము, ఎన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేసాము అనేది మన ట్రిప్లో నోట్ అవుతుంది। నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్ అనేవి మనము వెహికల్ డ్రైవ్ చేస్తూ మాట్లాడుకుందాం। ఒకినావాలో నెంబర్ 1 వెహికల్గా ఐప్రైజ్ మనం చెప్పుకోవచ్చు। ప్రస్తుతానికి ఒకినావాలో టాప్ మోడల్ ఇదే ఉంటుంది। దీంట్లో మనకి 1000 వాట్ BLDC మోటార్ ఉంటుంది, మనకి వెనకాల వీల్లో మోటార్ ప్లేస్ చేసి ఉంటుంది। దీని పీక్ పవర్ వచ్చేసి 2500 వాటేజ్, అంటే మనకి 1000 వాటేజ్ మోటార్ కాస్త మనకి 2500 దాకా మనకి పీక్ పవర్ వెళ్ళేందుకు అవకాశం ఉంది। మనకి దీనికి ఎకానమీలో 30 to 35 కిలోమీటర్స్ దాకా స్పీడ్ వెళ్తుంది, కానీ 40 కిలోమీటర్స్ లెక్కేసుకోవచ్చు। స్పోర్ట్స్ మోడ్లో మనకి 50 to 60 దాకా వెళ్తుంది, అది నిజమే। అండ్ ఇంకోటి టర్బో మోడ్ వచ్చేసి 65 to 75। టర్బో మోడ్ మనకి లెఫ్ట్ సైడ్ మనకి ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేస్తే ఒక 10-15 సెకండ్స్ దాకా ఈ టర్బో మోడ్ యాక్టివేట్ అవుతుంది। మనం రేంజ్ చూసుకుంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎక్కువ మోడ్లో ట్రావెల్ చేస్తే 160 కిలోమీటర్స్ దాకా రేంజ్ వస్తుందని చెప్తున్నారు। స్పోర్ట్ అంటే ఎక్కువ మోడ్ అంటే మనం 45 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తే 160 కిలోమీటర్స్ వస్తుంది అంటున్నారు। అండ్ స్పోర్ట్స్ మోడ్లో చూసుకుంటే 135 కిలోమీటర్స్ దాకా రేంజ్ వస్తుంది అంటున్నారు। ప్రస్తుతం మనం ఓన్లీ అంటే ఎక్కువ మోడ్లోనే మనం ట్రావెల్ చేస్తూ ఎక్కువ మోడ్లో ఎంత మైలేజ్ వస్తుందో మనం చూడడం జరుగుతుంది। ఎటువంటి ఏమైనా స్టీప్స్ ఏమైనా ఉంటాయి అంటే మనం ఏమైనా కొండలు ఏమైనా ఎక్కాలంటే మాత్రం 15 degrees దాకా మనకి ఎక్కేందుకు అవకాశం ఉంటుంది। ఈ వెహికల్ యొక్క వీల్స్ వచ్చేసి 90/90 సెక్షన్ 12-inch ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది। ట్యూబ్లెస్ టైర్స్ మనకి ఎటువంటి ప్యాచెస్ అయినా జరిగినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంచెం దూరం అయితే మనం ట్రావెల్ చేసేందుకు ట్యూబ్లెస్ టైర్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి। ఒకవేళ పంచర్ అయినా అయితే మాత్రం ఈజీగా మనం పంచర్ మనమే వేసుకోవచ్చు। సో టైర్స్తో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు। నెక్స్ట్ మన బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో 72 volts 46Ah లిథియం అయాన్ బ్యాటరీ ఉంది, అంటే మన ఫోన్లో వచ్చే బ్యాటరీ లాంటిది లిథియం అయాన్, కొంచెం పెద్ద బ్యాటరీ అది। ఈ లిథియం అయాన్ బ్యాటరీ ఒకసారి మనం ఛార్జింగ్ పెడితే 3.4 కిలోవాట్, అంటే మనకి ఒకసారి ఛార్జింగ్ పెడితే 3.4 యూనిట్ల దాకా కరెంట్ తీసుకుంటుంది। లాసెస్తో పాటు దాదాపు 3.7 యూనిట్ల దాకా మనకి కరెంట్ తీసుకుంటుంది। ఒకసారి ఛార్జింగ్ పెట్టడానికి మనకి 3 నుంచి 4 గంటలు అయితే మాత్రం ఖచ్చితంగా ఛార్జింగ్ పడుతుంది। ఒక్కొక్కసారి అది మనకి బయట టెంపరేచర్ ఎక్కువ ఉంటే మాత్రం 4 గంటలు 4.5 గంటలు కూడా పడుతుంది। నెక్స్ట్ మనం బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ స్కూటర్లో ముందు వెనక డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం వల్ల బ్రేకింగ్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది। అలాగే EABS అంటే ఎలక్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉండడం వల్ల బ్రేకింగ్లో మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రేక్స్ అయితే వేయడం జరుగుతుంది। నెక్స్ట్ మనం స్పీడ్ చూస్తే 46-47 స్పీడ్లో మనం వెళ్తున్నాము। ఇప్పటికే మనము ఫుల్ ఛార్జ్ పెట్టిన తర్వాత 70 కిలోమీటర్స్ దాకా రావడం జరిగింది, ఇప్పటిదాకా 1 పాయింట్ కూడా తగ్గలేదు। చూద్దాం మనకి చివరి దాకా వెళ్తే అసలు మనం అనుకున్న 140 కిలోమీటర్స్ టార్గెట్ రీచ్ అవుతుందా లేదా వెహికల్ మనం చూడడం జరుగుతుంది। ఫస్ట్ అయితే మనం ఛార్జింగ్ పెట్టిన వెంటనే అది స్పీడ్ 50కి వెళ్ళింది। బ్యాటరీలో మనకి ఛార్జింగ్ తగ్గే కొద్దీ మనకి ఏదైనా సరే ఎలక్ట్రిక్ వెహికల్స్లో స్పీడ్ కొంచెం తగ్గుతూ వస్తుంది। అలాగే ఈ వెహికల్ కూడా 50 నుంచి 46కి వచ్చి స్టేబుల్ అయ్యింది। సో మార్నింగ్ మనము బ్యాటరీ ఫుల్ చేసి ఛార్జింగ్ పెట్టి బయలుదేరిన తర్వాత ఇప్పటికీ 70 కిలోమీటర్స్ పైగా వచ్చాము। ఇక్కడ ఒక పాయింట్ తగ్గింది, ఇందాక మనం 46 స్పీడ్ నుంచి అది 43కి డ్రాప్ అయ్యింది। 43-45 మధ్యలో కొట్టుకుంటుంది, కానీ 43 స్పీడ్ అనే చెప్పుకోవాలి। అలాగే ఒక పాయింట్ తగ్గే కొద్దీ మనకి బ్యాటరీలో పాయింట్ తగ్గే కొద్దీ మనకి స్పీడ్ కూడా డ్రాప్ అవుతుంది, ఎందుకంటే కొంచెం దూరం వెళ్ళేందుకు బ్యాటరీ తన పవర్ని రిజర్వ్ చేసుకుంటూ ఉంటుంది, అందువల్ల మనకు కొంచెం స్పీడ్ తగ్గుతూ వచ్చింది। సో అది ఫ్రెండ్స్ టోటల్గా నేను మార్నింగ్ స్టార్ట్ చేసిన జర్నీ అయితే ఇప్పటికీ 130 కిలోమీటర్స్ పైగా అయ్యింది। 130 కిలోమీటర్స్ దాటి నేను బాదంపూడి అనే ఊళ్ళోకి నేను ఎంట్రీ అయ్యాను, అంటే నేను కొండపల్లి నుంచి స్టార్ట్ అయ్యి తాడేపల్లిగూడెంకి దగ్గరలో అంటే ఇంకొక 7 కిలోమీటర్స్ దూరంలో నేను మా ఇంటికి దూరంలో ఉన్నాను। ఇప్పటికీ వెహికల్ అయితే మాత్రం లాస్ట్ 2 pointsలో ఉంది, కానీ స్పీడ్ అయితే మాత్రం 40 అని చెప్తున్నారు, కానీ మనం 40 లెక్కేసుకోకూడదు, 35-36 లెక్కేసుకోవాలి। కానీ కొంతమందికి అది కూడా వెళ్తుందా లేదా అని మాత్రం ఖచ్చితంగా డౌట్ వస్తుంది, ఎందుకంటే మనకి పెట్రోల్ వెహికల్లో ఇంజిన్ వైబ్రేషన్ ఉండడం వల్ల మనకి పెట్రోల్ వెహికల్ స్పీడ్ వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఎలక్ట్రికల్ వెహికల్ మనకి ఇంజిన్స్ అనే ఇలాంటివి లేకపోవడం వల్ల సైలెంట్గా వెళ్ళిపోవడంతో మనకు ఆ స్పీడ్ అనేది మాత్రం ఖచ్చితంగా తెలీదు। కానీ అయితే మాత్రం మనం 38లో ఉన్నామంటే మనం 35-36లో మనం ట్రావెల్ చేస్తున్నాం। ఏదైనా సరే పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోతున్నప్పుడు 350 రూపాయలు ఖర్చు అయ్యే చోట నేను కేవలం 30 రూపాయల్లో మాత్రమే ఖర్చు పెట్టి నేను ఇప్పటిదాకా రావడం జరిగింది. మా ఇంటికి ఇంకెక్కడి నుంచి ఒక 7 కిలోమీటర్స్ దూరం ఉంది. అయినా సరే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇంటికి కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో అది ఫ్రెండ్స్, టోటల్గా మనం చూసుకుంటే మార్నింగ్ 20,533కి మనం స్టార్ట్ అయ్యాము. 20,533కి స్టార్ట్ అయితే ఇప్పటికీ ఆల్మోస్ట్ 2 పాయింట్స్కి వచ్చేసింది. కానీ ఇక్కడ 3 పాయింట్స్ చూపిస్తుంది, కానీ 2 పాయింట్స్కి వచ్చేసింది. ఇంకో 10 కిలోమీటర్ల దాకా బైక్ వెళ్తుంది. నేను స్టార్ట్ అయిన కొండపల్లి దగ్గర నుంచి ఇక్కడ దాకా మనకి చూసుకుంటే 141 కిలోమీటర్స్ దాకా వచ్చింది. ఇంకో 10 కిలోమీటర్స్ దాకా కూడా వెళ్ళిపోతుంది. వాళ్ళు చెప్పడం ఏంటంటే 160 చెప్పారు, కానీ మనం 150 లెక్కేసుకోవాలి. వాళ్ళు చెప్పిన రేంజ్ అయితే మనకి రాకపోవచ్చు, కానీ 150 అంటే మాత్రం చాలా తక్కువ మ్యాటర్ అయితే కాదు. సో టోటల్గా ఒకినవా ఐప్రైజ్ అనే మోడల్ మనం చూసుకుంటే ఇప్పటికీ 141, 142 కిలోమీటర్స్, ఇంకో 10 కిలోమీటర్లు వేసుకుంటే 150 కిలోమీటర్స్ దాకా రేంజ్ వస్తుంది ఒక సింగిల్ ఛార్జ్ పైన. ఇదే దూరం మనం పెట్రోల్ వెహికల్స్లో ట్రావెల్ చేస్తే 50 మైలేజ్ 40 అలా లెక్కేసుకుంటే 350 రూపాయల దాకా పెట్రోల్ అవుతుంది. మనకి ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి 30 రూపాయలు ఖర్చు. ఇది 3.3 కిలోవాట్ బ్యాటరీ. ఇది కొంతమంది అంటున్నారు ఒకినవ మోడల్స్ రివ్యూ చేస్తున్నారు, మీరు ఒకినవ కలిసి ఏమన్నా ఫ్రాడ్ చేస్తున్నారని. అటువంటిది ఏం లేదండి. ఛానల్ కొత్తగా ఉన్నప్పుడు వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు, వీడియోస్ ఇచ్చి రివ్యూ చేయండి అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి నేను ఒకినవ వెహికల్స్ మా ప్రస్తుతానికి స్టార్ట్ చేశాను. మిగతా వెహికల్స్ కూడా త్వరలో ఖచ్చితంగా వస్తాయి. మీకు ఈ కంటెంట్ నచ్చితే కనుక, అంటే ఈవీకి సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం దయచేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, మరియు బెల్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అలాగే నేను వేరే లింక్స్ కూడా పెడతాను, అవి కూడా చూసి నన్ను సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను.